బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. 6.5 కోట్ల విలువైన రెడ్మీ ఫోన్లను కొట్టేశారు దుండగులు. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ను వెంబడించిన 6 దుండగులు డ్రైవర్ను చితకబాది ఫోన్లను ఎత్తుకెళ్లారు. కారులో వచ్చిన 6 దుండగులు కంటైనర్ను వెంబడించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని నెంగలి చెక్పోస్ట్ దాటిన తర్వాత కంటైనర్ను ఆపారు. డ్రైవర్ సురేష్ను కొట్టి కాళ్లు చేతులు కట్టేసి అడవిలో వదిలేశారు. కంటైనర్లో ఉన్న 6.5 కోట్ల విలువైన ఫోన్లను దోచుకెళ్లారు. ఆరున్నర కోట్ల విలువైన రెడ్మీ ఫోన్లను కొట్టేశారు దుండగులు. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ను వెంబడించిన 6 దుండగులు డ్రైవర్ను చితకబాది ఫోన్లను ఎత్తుకెళ్లారు. కారులో వచ్చిన 6 దుండగులు కంటైనర్ను వెంబడించారు. చిత్తూరు జిల్లా పల్మనేరు సమీపంలోని నెంగలి చెక్పోస్ట్ దాటిన తర్వాత కంటైనర్ను ఆపారు. డ్రైవర్ సురేష్ను కొట్టి కాళ్లు చేతులు కట్టేసి అడవిలో వదిలిపెట్టారు. కంటైనర్లో ఉన్న 6.5 కోట్ల విలువైన ఫోన్లను దోచుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? పోలీసులు అక్కడికి వచ్చారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీలత. ఈ ఘటన ఏదంటే నిన్న ఉదయం చర్చించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉందో చెన్నై నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి కంటైనర్ 6 దుండగులు ఒకసారిగా వెంబడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కంటైనర్లు కూడా 6.5 కోట్లు విలువైనటువంటి ఎంఐ ఫోన్లు ఉన్నాయనే సంగతి తెలుసుకున్నటువంటి దుండగులు ఒక్కసారి కూడా కంటైనర్ను వెంబడించని ఆ తర్వాత కూడా కంటైనర్ ఆపండి, అయితే ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని అతన్ని చితకబాదిన తర్వాత పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి అక్కడ చేతులు కాళ్ళు కట్టేసి కూడా వాళ్ళు కంటైనర్ ని దొరుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రధానంగా కూడా ఎవరైతే ఉన్నారో స్థానికుల సహాయంతో కూడా ఈ యొక్క డ్రైవర్ అయితే మాత్రం కట్లు ఇప్పించుకుని పోలీసులకి అయితే మాత్రం సమాచారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రోజు రోజుకు కూడా ఈ యొక్క దోపిడీ పనుల హల్చల్లో మాత్రం ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సుమారుగా కూడా దీనిపైన కూడా పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనిపైన 6 బృందాలను కూడా జిల్లా ఎస్పీ అయితే మాత్రం నంగలి పరిసర ప్రాంతాలను అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ యొక్క బృందాలను అయితే మాత్రం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఆంధ్ర తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఘటనలు అయితే మాత్రం చూసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటనలు అయితే మాత్రం తిరిగి రిపీట్ కాకుండా కూడా పోలీసులు అయితే మాత్రం చర్యలు అయితే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.